జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నాలుగో విడతలో భాగంగా జమ చేయడానికి సీఎం జగన్ గారు చూసుకున్నట్లయితే కీలక మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. సో వాటికి సంబంధించి ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట. మొత్తం అన్ని పూర్తి వివరాలు అయితే చూద్దాం. మొత్తంగా ఏడు రకాల గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అమ్మఒడి అమలుకు మార్గదర్శకాలు అయితే వచ్చినాయి. 28న విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు అయితే జమ కాబోతుంది. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఏడు రకాల దాదాపు ఎనిమిది మార్గదర్శకాలు అయితే ఇచ్చారు. మొత్తంగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లుల ఖాతాలకు మాత్రమే పథకం అయితే వర్తిస్తుంది. పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు 10,000 లోపు ఉండాలి, పట్టణాల్లో 12,000 లోపు ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించేవారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు, అమ్మఒడికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి, మాగాని భూమి అయితే 3 ఎకరాల లోపు ఉండాలి, రెండు కలిపి ఉంటే 10 ఎకరాల లోపు అయితే ఉండాలి. విద్యుత్ గరిష్ట వినియోగం అనేది నెలకు 300 యూనిట్లు మించిన వారు కూడా అంటే అర్హులే, అంటే మించితే అనర్హులు అన్నమాట. మించకుండా ఉంచితే అంటే అంతకు వాడకుండా ఉన్నవారికి మాత్రమే అర్హులు. 4 చక్రాల వాహనం యజమానులకు సంబంధించి డ్రైవర్లు సొంతంగా నడుపుకునే ట్యాక్సీలతో పాటు ట్రాక్టర్లు, ఆటోలకు కూడా మినహాయింపు అయితే ఇచ్చారు. వీరికి అమ్మఒడి పథకానికి అయితే డబ్బులు ఇస్తారు. పట్టణాల్లో స్థిరాస్తికి సంబంధించి ఇంటి విస్తీర్ణం 1000 చదరపడుగులు మించకుండా ఉంటే అమ్మఒడి అయితే వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కాకుండా పాలిటెక్నిక్, IIIT వంటి కోర్సులో చేసే వారికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలైతే చేస్తారు. కాబట్టి వారికి జగనన్న అమ్మఒడి పథకం అయితే రాదు. అంటే 10వ తరగతి తర్వాత చదివే వారికి అయితే కంపల్సరీ, వారికి అయితే ఇంటర్ కాకుండా వేరే చేసేవారికి అమ్మఒడి అయితే రాదు. ఇలా మొత్తంగా 8 మార్గదర్శకాలు అయితే విడుదల చేశారన్నమాట. సో జగనన్న అమ్మఒడికి సంబంధించి డబ్బులు 28వ తారీఖున అయితే పడుతున్నాయి. వీటికి సంబంధించి అర్హుల జాబితా ఆల్రెడీ గ్రామవాడి సచివాలయంలో లిస్ట్ చేయడం అయితే జరిగింది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే పథకానికి సంబంధించి పూర్తి వివరాలు వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి.